ఎప్పుడు ఇచ్చారు నోటీసులు మీకు? ఇది 23 రోజు తెచ్చినారు. 23 రోజు తెస్తే మేము తీసుకోలేదు, మాకు ఏం తెలియదు అని మేము తీసుకోలేదు. మళ్ళీ 29కి వచ్చి 23ది డేట్ తీసేసి 29ది డేట్ వేసి మాకు మళ్ళీ ఇస్తున్నారు. ఇస్తే ఏదో మేము తీసుకోలేదు. మళ్ళీ ఒక ఆమె తీసుకుంది, ఒక ఆమె తీసుకుంది. ఏదో తీసుకోవాలి, ఒకటి ఉండండి మన దగ్గర విట్నెస్ ఉంటుందని తీసుకున్నాము. దేనివల్ల అంటే దేనికంటే మాకు గిఫ్ట్ ఇస్తున్నారు, ఇల్లు అని ఇచ్చినారు. మాకు ఇల్లు గిఫ్ట్ ఇస్తున్నారని ఇచ్చినారు. ఇప్పుడు ఇల్లు గిఫ్ట్ ఇస్తా అనేసి మా ఇల్లు కొలగొట్టేస్తున్నారు. 20 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ. లైట్ కా బిల్ బన్ రే, నెల కా బిల్ బన్ రే, రిజిస్ట్రేషన్ కరాలి, టాక్స్ బన్ రా, సబ్ బన్ రే. ఫిర్ హమ సే గవర్నమెంట్ జబ్ క్యా సమజ్ కే లే రే పైసా నహీ లేనా నా, జబ్ హమార కో దియేస్ కై కో బేచేస్ కై కో హమార కో నహీ బేచ్నా నా, ఫిర్ బేచ జబ్ సోంచ్ కే నహీ బేచే, ఏ పబ్లిక్ పరేషాన్ హోతీ బల్ కే నహీ సోంచే, ఇత్తి పరేషాన్ హీ హమార కర్ దే రే కై కో కర్ రే. మరి అంటే ఈ రోడ్ చేసింది గవర్నమెంట్, రోడ్ చేసింది కర్ అంటే కరెంట్ ఇచ్చింది కూడా గవర్నమెంట్, గవర్నమెంట్ కరెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ రోడ్ వేసింది, గవర్నమెంట్ ఇక్కడ గిరిలు వేసింది మొత్తం. అప్పుడు మరి ఇవంతా కబ్జా అని అప్పుడు తెలియదు వాళ్ళకి, అప్పుడు తెలుసు కదా మళ్ళీ మాకు ఎట్లా కట్టిస్తున్నారు. మొత్తం ఇక్కడ పక్కా చేసేసినారు, పర్మిషన్ ఇయ్యదు కదా అప్పుడు, అప్పుడు ఇయ్యదు, గిరిలు కూడా ఇయ్యదు కదా. మేము కూడా అప్పుడు భయంలో ఉంటాము. ఇప్పుడు గిరిలు పెట్టేసినారు, మొత్తం గట్టిగా చేసేసినారు, జాలీలు పెట్టేసినారు. మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. రాత్రి పండుకోవాలంటే నిద్ర లేదు, తినాలి అంటే కడుపు కూల్ చేస్తా అంటారు కదా. మరి మళ్ళీ అందరు మేము కూలీలు చేసుకుని బతుకుతున్నాం. ఎవరు బట్టలు కుడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, పళ్ళగొట్టేస్తే మేము ఎట్లా పళ్ళగొట్టే ఇయ్యాలి నానా. ఘర్ తోడదైతే పోతా దేదే నా ఘరు హాత్కు తోడదో బలికే చోటే చోటే సీటం ఘర జాకే అభంలో అచ్చా ఘర్ బనాలి బనాలేనా కాసుకా ఏ మతలం నేనా హమ్ దే దేంగే క్యా రేవంత్ రెడ్డి సాహబ్ కో ఘర్ తోడదో ఆ హమ్ తుమార్ కు జీతనే లగాయ తుమాకే హమారా ఘర్ తోడో బోలింగే హమారే బచ్చే పాగల హో దరే దో ఓ బచ్చి ఇదరా మేరీ బేటి ఈమెకు పింఛన్ కూడా ఇస్తలేరు. ఈమెకు 3000 జీతం పింఛన్ వచ్చేది. ఇదరా ఆపి ఇదరా ఏ మేరీ ఏ దివాని బచ్చికు లేక మా కాంజానా, ఏ పాగల బచ్చికు లేక మా కాంజానా కోసే ఘర్ మేరేనా. ఏ దివాని బచ్చి ఇసుకు పింఛన్ భీ రఖ దియా ఇసుకా క్యా బోల్తా మెంటల్ సర్టిఫికేట్ నా దాఖల్ కర్ రే బోల్కే ఇసుకా పింఛన్ భీ నా దరే. ఐసా హోతా క్యా తరీఖా హమ్ లోగ్ ఓట్ డాల్ కే జీతా నా సార్ కు తో ఓట్ డాల్ కే జీతా గాయ్ కు ఘర హమ్ మిల్నా హమ్ లా సుకున్ సే రేనా. ఇది హైదరాబాద్ అంట. ఇగో ఆర్ఐ సార్ వచ్చిండు, ఆర్ఐ సార్ ఇచ్చిపోయిండు, ఎంఆర్ఓ వచ్చిండు మాకు మీకు ఇచ్చిరామని. ఆర్ఐ ఇచ్చిపోయిండు, ఎర్రగడ్డలో ఉంటాడు ఆర్ఐ, ఆయన ఇచ్చిపోయిండు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు గెలిచిరుగా మరి మాకు అది గెలిచినాము అంతా అయిపోయింది. పక్క రఘు సార్ కేసు జీతిండు, రఘు సార్ పూర కేసు జీతే జీత్కే పూరా బేచే ఉన్నాం. తో ఇసుక ఏ మతలబ్ నీ పక్క జీతే బాద్ మేము బేస్ హమ్ గవర్నమెంట్ కా మాల్ నై లియే కబ్జా నై లియే హరి కాపరేటివ్ సొసైటీ సే ఖరీదే హమ్ లోగ్ ఆయే కొనుక్కున్న ఇల్లు కబ్జా ది లేదు. పట్టా ఉన్న కొనుక్కున్న ఇల్లు ఇవి, మేము కొనుక్కున్న మీ ఇల్లులు. మేము కబ్జా చేయలే, ఏం చేయలే. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. 2014 నుంచి మాకు ఎవరు అమ్మినారు వాళ్ళు కేసు గెలుతున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారమ్మా మీరు ఇక్కడ ఉండేది? ఇక్కడ 40 ఇయర్స్ నుంచి ఉన్నాం. మా నాయనమ్మ ఇక్కడే, మా డాడీ ఇక్కడే, మా అత్తమ్మ ఇక్కడే, మా మమ్మీ వాళ్ళు ఇక్కడే, ఇప్పుడు మేము కూడా ఇక్కడే. ముందు ఇవి కచ్చ పక్క ఉండే ఇల్లు, ఇప్పుడు మంచిగా కట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఈ నోటీసులు ఇచ్చారు కదా మీకు, అంటే మీకు ఇప్పుడు ఈ సున్నం చెరువు కబ్జా చేసారు అన్నట్టుగా మీకు చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇవన్నీ కూలుస్తా అని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. మరి ఇవి ఇచ్చేటప్పుడు ఎవరెవరు మీకు ఇంటికే ఇచ్చారా లేకపోతే ఎట్లా ఎవరు వచ్చారు? మాకు ఇంటికే, అక్కడ ఒక ఇంటికి అక్కడ అతికించిపోయినారు. ఎవరు ఇంటికి ఇవ్వలే, అక్కడ రోడ్ మీద అతికించి ఒక నోటీస్ పోయినారు. లేడీస్ కే నామ్ పే ఘర్ హై, జెంట్స్ కే నామ్ సే హమకు నోటీస్ దియే. జిస్కే కిసీ కి 50 గజ్ హై తో ఉన్కు 100 గజ్ డాల్ దియే, ఇన్కి 40 గజ్ హై తో ఇన్ లోగు 60 గజ్ డాల్. ఎగ్జాక్ట్ పేర్లు అయితే రాలేదు, అంటే ఎవరు ఎవరి ఇంటి పేరు మీద ఉందో ఆ ఇంటి పేరు అంత కూడా రాలేదు. భూమి ఎగ్జాక్ట్ ఎంత ఉంది అది కూడా రాలేదు. స్లాబ్ ది ఉంటే కూడా స్లాబ్ ది చెప్తలేదు. అంత తప్పు తప్పు ఇస్తున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కదా, దీనికి సంబంధించి పట్టాలు ఉన్నాయి కదా. మరి అధికారులు ఎవరైతే వచ్చిర్రో మీకు నోటీసులు ఇచ్చేటోళ్ళు వాళ్ళకి చెప్పిర్రా మాకు పట్టాలు ఉన్నాయి వివిధ చెప్పినాం చూపించినారు కూడా, పేపర్స్ కూడా చూపించినాం. ఏంటి రిజిస్ట్రేషన్ అన్ని చూపించినాం కూడా. ఏమండి ఇట్లాంటి వింటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే, మీలాగా వింటున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని ఏం చెప్తలేరు.
ఎఫ్టీఎల్లో ఉన్నాం అంటున్నారు. ఇక్కడ ఒక చుక్క అయితే నీళ్ళు కనబడుతుందా? ఇప్పుడు 4 రోజుల నుంచి వర్షం ఉంది. ఏం చెప్తున్నారంటే ఇది ఎఫ్టీఎల్ జోన్ లో ఉంది, ఇదంతా కూడా ఏరియా ములిగిపోతుంది ఇది. సో ఖచ్చితంగా ఇదైతే ఖాళీ చేయించాలని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ కూడా గుల కట్టాలే కదా, అక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయని అక్కడ ఆపుతారు. ఇక్కడ పెద్దవాళ్ళకు తినేస్తారా? మేము గరీబ్ వాళ్ళం ఉన్నాం కదా, మేము కష్టం చేసుకుని బతుకుతున్నాం కదా. అటుపక్క విల్లాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అది 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 ఎవరు ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరు అంటే కదా విల్లాలు. అది మినిస్టర్లు ఉన్నారు, ఫిలిం యాక్టర్లు ఉన్నారు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ. అవన్నీ కూడా కబ్జానే కదా. అక్కడది ఏం కథ ఉంది అక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఎందుకు వస్తున్నారు? మాకు చెరువు నుంచి ఏం బాధ లేదు, మాకు ఇంత కూడా డిస్టర్బ్ లేదు. మా అక్కడిది నీళ్ళు ఇక్కడ రాదు, ఇక్కడిది ఏమన్నా అక్కడ పోతే చూడండి మీరు, ఉందా ఏమన్నా ఇక్కడ ఉందా? వర్షం రాసి వస్తుంది కదా. లోన్ ఇచ్చారన్న, ఇక్కడ ఇల్లుకి లోన్ కూడా ఇచ్చారన్న. లోన్స్ ఎక్కడ ఇచ్చారు? అన్ని లోన్స్ కూడా ఇచ్చారు, ఇల్లు కడితేప్పుడు లోన్స్ కూడా ఇచ్చినాము. ఆ లోన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎట్లా ఇచ్చారని అన్న చెప్పండి, మీరే చెప్పండి సార్. అవన్నీ కబ్జాలే కదా, ఆడ చుట్టూరు కబ్జాలే. వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తలేరు, అంత కబ్జాలు. అక్కడ ఏమొస్తారు, ఇక్కడ వస్తున్నారు అందరు. మా దగ్గర ఇక్కడ బీద వాళ్ళు ఉన్నారు, అందరు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వస్తున్నారు. అక్కడ వస్తూనే లేరు వాళ్ళు. అంతా ఉంది మా దగ్గర, మళ్ళీ బ్యాంక్ లోన్ ఉంది, ట్యాక్స్ కట్టేది ఉంది, ఇది రిజిస్ట్రేషన్ లైన్ ఉంది, అంతా ఉంది. మళ్ళీ వాటర్ లైన్, కరెంట్ ఇచ్చారు 27 నుంచి 30 అన్నారు. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకేమో 3 నెలలు నెల రోజులు టైం ఇస్తున్నారు కదా, మరి మీకు వారం రోజు అన్నారు. వారం రోజు అంటే ఎట్లా? ఏంటి మా గుడిసెల ఏంటి, మేము కాల్ చేయాలా అంటే ఇంత పెద్ద పెద్ద ఇల్లులే, ఎన్ని సామాన్లు ఉంటాయి, ఎట్లా కాల్ చేయాలి? ఎక్కడ పోవాలా? మాకు వేరే ఇల్లు ఇస్తున్నారా? ఏమైనా జాగా ఇస్తున్నారా? డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారా? ఏమైనా ఇస్తే మేము ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళండి, మీరు ఇది పొలగొట్టేస్తారంటే సరే అనేసి వెళ్ళిపోతాం. ఏం చెప్తలేరు, పుట్టి వెళ్ళా. మేము ఎందుకు ఖాళీ చేస్తాం? ఎవరు ఖాళీ చేయరు ఇక్కడ నుంచి ఇల్లులు. ఎంత కష్టం నుంచి ఈ పక్కది ఉంది, ఇందులో అందరం కలిసి వెళ్ళి అందులో పడతాం అంటారు. ఇల్లు కొడడానికి వచ్చినప్పుడు మేము పిల్లలతో వెళ్ళి సహాయం అందరు అందులో పడతాం. మేము ఇంకా మేం చేయలేము. మేము మా దగ్గర వెళ్ళేది ఏం లేదు, ఇంకా ఇక్కడ బతకది లేదు మాకు. దీని మీద అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళారు కదా, గతంలో కోర్టుకి గెలిచిరు కదా, మరి గెలిచినాక మరి ఆ పిటిషన్ మీరు వేసిన పిటిషన్ చూపించారు? అంత చూపిస్తున్నారు కానీ అట్లా చూపించినాం, అది కూడా చూపిస్తే వింటే లెక్కలేదు. ఏం లెక్క పెడతలేరు, ఎట్లా అంటే వాళ్ళు అట్లా చేసేస్తున్నారు. వాళ్ళు పుట్టి భయం పడుతున్నారు, మాకు వచ్చి భయం పడిపిస్తున్నారు. మీకు ఇచ్చి ఇప్పటికి మీరు 23 అంటే 27 నుంచి మాకు తెలిసింది. 27 నుంచి అప్పటి నుంచి మాకు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు. ఎట్లా ఉన్నారంటే మేము ఇంట్లో ఎట్లా టెన్షన్ ఉన్నా, కొన్ని బీపీ పేషెంట్, షుగర్స్ పేషెంట్, హార్ట్ పేషెంట్, ఏమైనా అయిపోతే ఏం చేసుకుంటారు వాళ్ళు సార్? మేము హార్ట్ వచ్చిందంటే ఏం చేసుకుంటారు? పెద్ద మనిషి ఉన్నారు, వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నది, ఏం చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఏం అనుకుంటారు, ఎట్లా అంటే ఎట్లా కాల్ చేయమంటున్నారు? మా ప్రాణాలు ముఖ్యం, ఇది చెరువు ముఖ్యం. రేవంత్ రెడ్డి సార్కి ఏం అర్థం అవుతుందో ఏమో మాకైతే అసలు అర్థం అయితే లేదు. ఇది రేవంత్ రెడ్డి సార్కు చెరువు ముఖ్యం, జనాలు ముఖ్యం. మేమే ఓటేస్తే ఆయన వచ్చిండు, మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్లా? మేము పోయేది పేదవాళ్ళే, ఆయనకు ఓటర్ బ్యాంక్ కదా, పేదవాళ్ళకి తీసి పాడేస్తే వాళ్ళకి ఎవరు ఓటేస్తారు? ఆయనకు ఏం అర్థం అవుతుందో ఏమో మాకైతే అసలు అర్థమైంది. ఎంతమందికి ఇచ్చారు నోటీసులు? 97 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ, 20 మందికి నోటీస్ ఇచ్చారు. వాళ్ళు తీసుకుంటే లేరు, మేము తీసుకున్నాం, మాకు ఇచ్చేసారు. ముందు అయితే అక్కడ నుంచి కదా స్టార్ట్ చేయాల్సింది, అక్కడ నుంచి బిల్డింగ్ కి పాస్ కోయినే జా రే, యహాం పర్ గరీబ్ ఆ దిఖ రే, సలా మేరీ ఆ దిఖ రా, యహాం పర్ సబ్ జనే ఆకే హమ్ లోగ కో పరేషాన్ కర్ రే, హమ్ లోగ కిసీ కే బాప్ కో నే ఘర్ ఖాలీ కర్తే యహాం సే, హమ్ లోగో కో కోయి హటా నే సక్తే, అగర్ హమ్ లోగో కో ఘర్ మే సే హటానా హై తో హమారే లాషోం పే సే జానా, పూరే మర్ జాతే హమ్ లోగ యహాం పే, పూరే తలాబ్ మే గిర్ జాతే, రేవంత్ రెడ్డి సార్ కే నామ్ పే హమ్ లోగ లిఖ్ దేతే లెటర్ లిఖ్ కే పూరే మర్ జాతే. ఏం కాల్ చేయండి మేము సార్, మేము ఎట్లా కాల్ చేస్తాం సార్? మేము ఇంత బీదవులు 40 గజాలు 50 గజాలు చిన్న చిన్న గజాలవి ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద బిల్డింగ్ లేవు, మాకు ఏం లేదు. మేము ఎప్పుడు నుంచి ఉన్నామంటే ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలా? మేము ఏం చేయాలా? మీరే ఆలోచించండి, మాకు ఏమైనా చెప్పండి. మీరే తలలు ఉన్నప్పుడే మామూలుగానే అప్పుడు చూసుకుంటే సరిపోదును. ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకుని పూట డ్యూటీలకు వెళ్ళి పిల్లల్ని పూసుకుని ఇదంతా చేసుకుని ఆ అప్పులు తీర్చకుండా ఇదంతా ఎంత ఇబ్బంది పడుతున్నారమ్మా. నైట్ వస్తాడికి ఈ గుండెకాలు వచ్చిన కాంచి మనుషులకి గుండెకాలు ఇట్లా ఉంటున్నాయి, తిండి తింటలేదు, జ్వరాలు వచ్చి బెంగెట్టుకుని సీకు బెంగెట్టుకుని ఇంత చెప్తున్నారు చిన్న చిన్ని పిల్లలు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పు? వరద వచ్చిందంటే ఇక్కడ ఒక నీళ్ళు చుక్క కూడా ఉండదు. 30 సంవత్సరాల మట్టి లేనిది, ఇప్పుడు ఎలాగుంటే ఇదవుతుంది? అప్పుడు లేనిది, ఇప్పుడు ఉండాలంటే కట్టుకున్నాక ఇప్పుడు ఉండి కష్టపడి అప్పులు తీర్చి ఇవన్నీ చేసి ఇదన్నీ చేస్తే ఇప్పుడు ఎలాగుంటుంది చెప్పు?
అప్పుడే చూసుకుని ఆఫ్ చేసుకుని తలం ఉన్నప్పుడు ఆఫ్ చేసేసి తలం కట్టకండ మీరు అంటే సరిపోద్ది. ఇప్పుడు ఎటు కాకుండానే ఇవన్నీ కట్టుకుని ఇవన్నీ చేయాలంటే ఎక్కడ ఆళ్ళ చూడండి, ఒకసారి పూటకెళ్తేనే కానీ గడదు. ఈ అప్పులతోటి ఇప్పటికీ కడుతున్నారు ఆ బిల్డింగ్లు కట్టుకుని. ఏం చేస్తారో చెప్పండి అమ్మా, రాత్రి పూటలు ఇది వచ్చింది కానీ ఇంకా ఉండలేదు. అంతకే ఖాళీ చేయరమ్మా, అసలనే ఎక్కడ చేస్తారండి ఖాళీ? ఖాళీ చేయరు. అంతకు అవసరం వస్తే సున్నం జిల్లా చచ్చిపోతారు అంతే అండి. కూర్చోాల ఖాళీ చేయి, ఖాళీ చేయమంటే సార్ మేము ఎక్కడ కూర్చోాల సార్? అసలు అర్థం చేసుకోవాలా? ప్రధానంగా చెప్పేదే ఎఫ్టిఎల్ పరిధి అని వాళ్ళు ఒక 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 ఇదైతే చెప్తున్నారు. ఓ పని చేయండి, పెద్ద ఇంట్లో ఉన్నది కదా వాళ్ళకి వాళ్ళకి చూసుకోమనండి. పేదోళ్ళు కాదండి, ఓ పూటకి వెళ్తే ఓ పూట ఇది కాదు. పెద్ద పెద్దంటోళ్ళని చూసుకుని ముందాలకు చేసుకుని ఎక్కడెక్కడ చూస్తే వాళ్ళు చేయమనండి. ఏదో మంచి స్థానంగా ఓటు కల్పించి ఇవన్నీ చేసి ఇవన్నీ మాకే చేస్తారంటే పేదోళ్ళు కొట్టకూడదమ్మా. పేదోళ్ళు ఓ పూటకి వెళ్ళి ఓ పూట గెంజి తాగి లోన్ ఇస్తాన్నారు, ఇవన్నీ కరెంటు బిల్లు కడతాను ఇవన్నీ అన్నారు, ఏమవుతుంది? డబల్ డబల్ ఇది పరిస్థితి. అదే అండి, వీళ్ళు చెప్తారు ఏం చెప్పండి. కర్ణేకే కామంతో కుజ్బీ నే కరే గరీబం కో ఐసా లూట్ రే బోతో హైసా వాళ్ళం కు లూటో జిస్కే పిచ్చే బోతే బిల్డింగ్ ఆహే ఉలవం కు లూటో నీ హస వాళ్ళం కు లూట్నా క్యా ఫైదా హై బోలో నీ హస వాళ్ళం అచ్చా కర్తే చడే తో అచ్చా కర్తే చడే తో అచ్చా కర్తే బోల్ కే చడే ఫిర్ అబ్ క్యా కరే అచ్చా క్యా కరే గరీబం కు నుక్సాన్ కర్ దే రేనా గరీబం కు ఘర్ కే బేహర్ కర్ దే రేనా ఫిర్ ఐసా కర్ కే క్యా ఫైదా హోతా బోలో దూసరీ బార్ జీతే దూసరీ బార్ సీట్ పే బైఠ సక్తే తుమ్ నే బైఠ సక్తే నా తో యే సోచనా పహలే యే సోచ్ కే స్టెప్ ఉఠానా కోసా భీ స్టెప్ ఉఠాయ్ తో మరి ఏంటి అంటే ఖాళీ చేయాలి అనేది వాళ్ళు వాళ్ళ ఒక మాట. షుగర్ చల్రా మేరకు 370 షుగర్ చల్రా, దోస చిల్డర్ థైరాయిడ్ చల్రా, బీపీ 210 చల్రా, 210/180 చల్రా మేరకు బీపీ, మేరకు హార్డ్ హై వీక్ హార్డ్ హై ఇత్తే సబ్ బీమారీ ఆయే మేరకు ఉస్ పర్ సభీ యే రవీందర్ రవీనాథ్ సార్ ఇత్తం జులుమ్ కర్ రే హమ్ పే రంగనాథ్ సార్ ఆప్ భీ యాక్షన్ లో హమ్ లోగోం కే బారే మే గరీబోం కే బారే మే నా బస్ ఫ్రీ ఖాళీ ఎక్ బస్ ఫ్రీ కర్ కే ఇప్పుడు ఆల్రెడీ మీకు 9 రోజులు అవుతుంది అంట, 9 డేస్ అవుతుంది ఆల్రెడీ మీకు నోటీసులు ఇచ్చి. మరి వస్తారు ఈ రోజు రేపు వస్తారు అనుకుందాం, మరి ఏంది పరిస్థితి? వాళ్ళు వస్తే ఏం చెప్తారు? జరగం సార్, వస్తే మేము జరగం. మా పానాలన్నీ వచ్చేస్తాం ఇక్కడ ట్రాక్టర్ ముందు మా మీద నుంచి నడవాలి, మా చిన్న చిన్న పిల్లల మీద నుంచి నడవాలి, దాని తర్వాత మా ఇల్లు కొట్టాలి. సన్న బియ్యం ఇస్తా అన్నారు, సన్న బియ్యం ఇస్తా అన్నారు, 2500 పింఛన్ తెవ్వాలి, ఘర్ ఘర్కు చావల్ తెవ్వాలి, ఘర్ ఘర్కు సిలిండర్ తెవ్వాలి. క్యారా సార్ కోసా బినియారా సీఎం సార్ చడకే హమ్ ఉల్టా పరేషాన్ కర్ దియే, హమ్ చడా కే ఆప్కు గల్తీ కర్ దియే. సీఎం ది పేరు చెప్పు, నాకు వస్తలేదు పనికి. ఏం పేరు సీఎం సార్ ది? రేవంత్ రెడ్డి సార్, మీకు నమస్తే చెప్తున్నా నేను. మీరు మాది బాధకు అర్థం చేసుకోండి, మేము పేదవాళ్ళం ఉన్నాం, మీరు అర్థం చేసుకోండి మా బాధకు. మీరు అర్థం చేసుకుంటున్నారు, మీకు గెలిపించింది ఎందుకు బేట? మీరు మంచిగా పేరు తెచ్చుకోవాలని మేము గెలిపించినాం. మీరు మంచిగా పేరు తెచ్చుకుంటలేరు బేట, అందరు మీకు తిడుతున్నారు, అందరు మన్ను వస్తున్నారు, ఇవన్నింట్లో మన్ను అయ్యా అంటున్నారు. ఇది మేము వింటున్నాం, లోకం చెప్తుంది, మీకు వినబడతలేదు. జనాల్ది ముందు పెద్దోళ్ళకి కొట్టాలి, దాని తర్వాత అది ఎన్టీఆర్ గార్డెన్ కొట్టాలి, ఎన్టీఆర్ గార్డెన్ కొట్టాలి. దాని మీద ఉంది కదా సెక్రటరీ కాడ ఉన్నాయి కదా బుద్ధులన్నీ, ఎన్టీ రామారావు బుద్ధు, అది బుద్ధు, అది బుద్ధు, ఏది అన్ని బుద్ధులు ఉన్నాయి, ఆ బుద్ధులు కూడా కట్టాలి. దాని తర్వాత వచ్చి మా ఇంటికి కొట్టాలి. అంతవరకు మేము కూడా ఖాళీ కూర్చోం బేట, కాముషి ఉంటున్నాం, కానీ మంది వచ్చినప్పుడు మేము ఆగాము. ఎందుకంటే మేము అక్కడనే పండుకుంటాం రోడ్డు మీద, మా మీద నుంచి వచ్చి బండి కొట్టేసి పని. ఏక ఘర్ బనానే కే వాస్తే పూరీ జిందగీ లగ్తీ, 30 సాల్ 40 సాల్ 50 సాల్ మెహనత్ కర్కే ఏక ఇన్సాన్ ఘర్ బనాతా, ఇను ఆకే ఏక మినిట్ మే ఘర్ తోడ్ దేతే బోల్ రహే. ఏక ఏక గ్లాస్ ఖరీదనే సక్తే హమ్ జాకే గ్లాస్ ఏక పానీ కే గ్లాస్ ఖరీదనా బోల్తో దునియా కీ తక్లీఫ్ హోతీ, హమ్ మెహనతో సే బనాయే తో ఘర్. ఈ వాటర్ వ్యాన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అని, ఇవన్నీ ఇల్లీగల్ దాని గురించి మాకు తెలియదు సార్, కానీ అది కూడా లేదు ఎఫ్టిఎల్ లో. ఇది ఇది ఉంది ఎఫ్టిఎల్ లో, ఇక్కడ ఇవి బిల్డింగ్లు ఉన్నాయి, అవి నీల్ ట్యాంకర్లు, అవి అన్ని లేవు ఎఫ్టిఎల్ లో. అది కొనుక్కున్న రిజిస్ట్రేషన్ భూమి అది కూడా, ఇది ఇది ఇవి ఉన్నాయి, ఈ పక్కకు ఉన్నాయి ఎఫ్టిఎల్, అది కాదు ట్యాంకర్లు, అవి అన్ని ఎఫ్టిఎల్ కాదు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇక్కడ ప్రజలు చెప్పడం ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని ఏదైతే రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు, ఈ సున్నం చెరువుకి సంబంధించి ఈ బస్తీకి ఏదైతే ఉందో ఈ బస్తీ మొత్తం కూడా ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని చెప్పేసి ఏదైతే చెప్తున్నారు. ఇది పద్మావతి నగర్ కిందకు వస్తుంది ప్రధానంగా, ఇది బోరబండ ఏరియా సున్నం చెరువు కిందకు వస్తుంది. సున్నం చెరువు ఇదంతా కూడా కబ్జా జరిగిందని చెప్పి మొన్న ఇటీవల వీళ్ళందరికీ దగ్గర దగ్గర 90 మందికి ఇక్కడ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో వీళ్ళు రిజెక్ట్ చేసినా కూడా పలు మార్లు
సార్లు రెండు మూడు సార్లు వీళ్ళు రిజెక్ట్ చేసినా కూడా వాళ్ళు బలవంతంగా వీళ్ళకి ఆ నోటీసులు ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తున్నామని చెప్పి గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పి ఆ నోటీసులు కట్టబెట్టిన పరిస్థితి అయితే చెప్తా ఉన్నారు. ఈ ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే దగ్గర దాదాపు మేము 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ప్రధానంగా ఇక్కడ అంటే ఇక్కడ నుంచి మేమైతే ఖాళీ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఎట్లాంటి ఏవైతే వర్షం నీరు కానీ ఇక్కడ ఎక్కడా కూడా స్టక్ అయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. తీరా ఇక్కడ చూస్తే ఏవైతే ఆ బిల్డింగ్స్ ఉన్నాయో ప్రధానంగా మనకు ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిదీ కూడా అక్రమంగా కట్టిన బిల్డింగ్స్ అవి. మరి వాటి అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి మరి వాటిలో. మరి ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు, మరి ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి, మరి ఇవన్నీ కూల్చేస్తామంటున్నప్పుడు ఒక పక్క మళ్ళీ వాళ్ళకి పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నమాట. వీళ్ళకి గతంలో కూడా ప్రభుత్వమే ఇక్కడ ఉండడానికి దానికి సంబంధించిన పట్టాలు రిజిస్ట్రేషన్లు కూడా ప్రభుత్వం అండర్లోనే ఈ రిజిస్ట్రేషన్లు అవినాయి. గతంలో కూడా వీళ్ళు పిటిషన్ దాఖలా చేయగా వీళ్ళు నెగ్గిన పరిస్థితి కేసు, ఈ ఏదైతే ఇక్కడ భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకే చెందుతాయని నెగ్గిన పరిస్థితి కోర్టులో కూడా. మరి ఇట్లాంటి సమయంలో ఇవన్నీ కూడా కూల్చేస్తామంటే ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, చావడానికైనా సిద్ధమేమేమో కానీ ఇక్కడి నుంచి అయితే మేము కదిలే ప్రసక్తే లేదని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా అయితే ఇక్కడ ఈ సున్నం చెరువుకి మనం గతంలో కూడా మనం మాట్లాడడం దగ్గరగా 30 ఎకరాల చెరువుని ఇప్పుడు కబ్జా చేసేదని, మరి ఎంత శాతం అటువైపు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చాలామంది అక్కడ విల్లాలు కట్టిన పరిస్థితి, మరి వాటిని ఖాళీ చేయాలని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం అంటే దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ మరి వీళ్ళకి అయితే వారం రోజులు గడివించిన పరిస్థితి, వాళ్ళు దాదాపు 10 రోజులు అవుతున్నాయి, ఖచ్చితంగా అయితే మేము ఖాళీ చేయమని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉన్నాను ఢిల్లీ లిజన్ టీవీ.